అవార్డ్ ఫంక్షన్ కి రావడం మీకు ఎలా ఎక్సైట్ అవుతున్నారు ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ లోపలికి ఇంకా వెళ్ళలేదు బట్ ఐ యామ్ ప్రిటిలీ ఎక్సైటెడ్ టు గో ఏం జరుగుతుందని చూడాలని ఉంది అసలు మీకు ఇన్‌స్టా దొరు యా ఇన్‌స్టాగ్రామ్ యా అసలు మీ టర్నింగ్ పాయింట్ ఏంటి టర్నింగ్ పాయింట్ అంటే ఇంకా ఏం లేదు జస్ట్ మై గ్రాఫ్ ఇస్ గోయింగ్ జస్ట్ నౌ ఇప్పుడే కొంచెం ఐ యామ్ పబ్లిషింగ్ అన్నమాట ఇంకా ఏం టర్నింగ్ పాయింట్స్ అంటూ ఏం లేవు ఐఎమ్ నాట్ స్టిల్ యాక్టింగ్ ఇన్ ఎనీ మూవీస్ ఆర్ ఏమీ యాక్ట్ చేయట్లేదు జస్ట్ నౌ ఐ హావ్ స్టార్టెడ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా మూవీస్కి వెళ్ళాలి యా మీ లైఫ్ గోల్ యా లైఫ్ గోల్ టు బికమ్ యాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్ కూడా ఐ డోంట్ నో హౌ ఐ బ్యాలెన్సెస్ సో యా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఎలా వస్తుంది అనేసి ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం దిస్ వాస్ సో సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ మాది వైజాగ్ అక్కడ నుంచి వచ్చేసాం ఇక్కడికి అవార్డ్స్ కోసం అండ్ సో అంటే మాది స్టార్టింగ్ బిగినింగ్ ఎప్పుడే అయింది ఇప్పటి నుంచి అంటే ఫస్ట్ అవార్డ్ ఇప్పుడే తీసుకోబోతున్నాం ఇన్ కేస్ ఇఫ్ విన్ అయితే సో వి ఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ఫింగర్స్ క్రాస్డ్ మీకు ఎలా అనిపిస్తుంది నేనైతే అసలు అనుకోలేదు అంటే ఇక్కడ వరకు వచ్చామంటే ఎంత హ్యాపీ చేస్తే తెలుస్తుంది ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇక్కడ ఈ అవార్డ్ షోకి రావడం చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి రావడం అండ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎలా హౌ వాజ్ యువర్ జర్నీ ఎట్లా ఉండే హార్డ్ ఆర్ స్ట్రగుల్ ఎక్కువ అంటే స్టార్టింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ స్క్రిప్ట్ రైటర్ అలా స్టార్ట్ చేశాను ఇప్పుడు కమీడియన్ ఇన్ఫినిటమ్ మీడియా బ్యాక్ బెంచెస్ చేశాను దానివల్ల ఇంకా బాగా నేమొచ్చింది బయట సో చాలా హ్యాపీగా ఉంది చాలా నేను కూడా చాలా కష్టపడి కష్టపడి ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను అప్కమింగ్ మూవీస్ ఏంటి మ్యామ్ సమంత గారి మూవీ ఒకటి యశోద అని అందులో చేస్తున్నాను రవితేజ గారి మూవీ డమ్మక ఒకటి సో ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇక్కడ చాలా చాలా బాగా అనిపిస్తుంది మెయిన్ విప్రైట్స్ వాళ్ళకి థ్యాంక్ యూ అనాలి అండ్ నా ఫ్యాన్స్కి అయితే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యాన్స్ అండ్ నేను ఈ స్టేజ్లో ఉన్నా అని నాకైతే తెలీదు మెయిన్ మాధురి రాథోడ్ తెలుసు కదా హ్యాష్ ట్యాగ్ మాధురి రాథోడ్ అనుకోలేదు నేనైతే అసలుకి అనుకోలేదు ఈ పొజిషన్లో ఉంటానని అండ్ విప్రైట్స్ వాళ్ళ థింకింగ్ చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డు ఇవ్వడం అంటే చాలా నాకు అనిపించలేదు అంటే ఎప్పుడు మనము సెలబ్రిటీస్ వాళ్ళకే చూస్తుంటాం ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే లేదు సో ఈ ఈ జనరేషన్లో ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డు ఇచ్చి వాళ్ళ టాలెంట్ని రికగ్నైజ్ చేసి ఇలా అందరి ముందర మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సో ఫస్ట్ మెయిన్ థింగ్ విప్రైట్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సో హార్ట్ఫుల్లీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ విప్రైట్స్ హాయ్ హాయ్ ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది మీ పేరేంటి చేతురానంద్ ఓకే ఇక్కడ ఈ స్టేజ్కి వస్తామని ఎప్పుడైనా అనుకున్నావా నా దగ్గర నుంచి వాడికి వచ్చింది సో అది నేను వాడి పైన కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే వాడు ఇంకా చాలా బాగా డెవలప్ అయ్యాడు సో ఐఎమ్ కంటిన్యూ చేస్తున్నా అంతే సో ఫ్యూచర్ లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతారు సార్ డెఫినెట్లీ డెఫినెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హాయ్ హాయ్ మ్యామ్ హలో మ్యామ్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ హ్యాపీ మై సెల్ఫ్ హ్యాపీ హౌ యు ఫీలింగ్ ఫర్ బీయింగ్ హియర్ మ్యామ్ యాక్చువల్లీ సో నర్వస్ బట్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరు ఇంతమందిలో అండ్ ఇంతమంది సెలబ్రిటీస్ వస్తారని అసలు అనుకోలేదు బట్ ఇంకా చూడాలి నాకు ఇంకా అవార్డు రాలేదు యాజ్ ఐ వాజ్ వెయిటింగ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్ ఫింగర్స్ క్రాస్ థ్యాంక్ యూ ఈ కాన్సెప్ట్ ఎలా క్రాక్ అయింది ఈ కాన్సెప్ట్ ఎలా క్రాంక్ అయిందో నాకు తెలియదు కానీ బెస్ట్ ఐడియాతో అయితే వచ్చారు లైక్ చాలా మంది టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఐ వాజ్ వెరీ లక్కీ టు హ్యావ్ హియర్ సో ఐ వాజ్ నర్వస్ యు నో ఎలా ఉన్నారు చాలా బాగున్నా మీరు బాగున్నారా ప్రేక్షకుల కోసం మీ పేరు సిజ్లింగ్ డాన్సర్ సిజ్లింగ్ డాన్సర్ జర్నీ కోవిడ్ నుండి అలా డాన్స్ జర్నీ స్టార్ట్ అయింది సో మేనేజింగ్ ఆఫీస్ కమ్ డాన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ బట్ స్టిల్ ఐ డూ ఐ మేనేజ్ ఈ కాన్సెప్ట్ ఎలా ఎవరైనా సజెస్ట్ చేశారా మీరు ఇది కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ బాలీవుడ్ లో చేశారు సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇన్ టాలీవుడ్ యూనిక్నెస్ ఉంటారు yes 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 how you feeling అసలు లేదు నో ఐ యామ్ సో హ్యాపీ
Congratulations, ma'am. Finally, you got it. Yeah, thank you so much.